హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే ఈరోజు చేసుకున్నాను పప్పు టమాటా కొంచెం పోపు పెట్టేసుకున్నాను రెడీ అయిపోయింది అయితే ఇక్కడ చపాతీ కూడా చేసుకున్నాము రైస్ ఈరోజు మండే ఈరోజు రెసిపీ అయితే ఇదే చపాతి పప్పు టమాటా అండ్ విత్ రైస్ ఇదైతే సంధ్య బ్లాగ్ మటన్ రెడీగా ఉంది అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ ఉంది అలాగే బాండీలో ఆయిల్ వేసాను అది బాగా వేడెక్కుతుంది ఈలోపు నేను పక్కన చారు కూడా రెడీ చేసేసుకున్నాను సండే బ్లాగ్లో ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతున్నాయి మటన్ కర్రీ అలాగే బిర్యానీ కూడా బాండీలో అయితే ఆయిల్ రెడీ అయింది అందులో వేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ ఇదైతే ఒక త్రీ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ తీసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాను అంటే మిక్సీ కొట్టేసిన పేస్ట్ అంటే ఎయిట్ ఫ్రెండ్స్ మిక్సీ మిక్సీ కొడేసిన తర్వాత అది వేడిగా తెల్ల తెల్ల మరిగిన ఆయిల్లో వేసాను వేగానే సలసలసలమంటూ మరుగుతుంది ఆనియన్ పేస్ట్ ఇది బాగా వేగి మంచి స్మెల్ వచ్చేంతవరకు కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉండాలి ఈలోపు నేను మసాలాలు అయితే ఈ విధంగా సర్దుకుంటాను మసాలా బాక్స్లో అయితే ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను మటన్ కర్రీ కోసం మరాఠీ మొగ్గ అలాగే లవాంగీలు బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి అలాగే స్టార్ పువ్వు దాచిన చెక్క అలాగే బ్లాక్ పెప్పర్ అన్నవి రెడీ చేసుకున్నాడు మసాలాలు అలాగే విత్ బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అది మనం మటన్లో కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అనుకోండి ఇక్కడ మరి నేను చూపిస్తున్నది అల్లం వెల్లుల్లిపాయ అలాగే గసగసాలు జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్సీ చేసి ఉంచుకున్నాం అనమాట ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్ పేస్ట్లోకి వెళ్తుంది ఇలాగ పేస్ట్ రెడీ చేసి ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది ఆయిల్ అయితే బైక్కి తేలుతుంది అయితే ఆనియన్స్ పేస్ట్ బాగా ఫ్రై అయింది అన్నమాట ఇదైతే బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేసుకుంటున్నాం ఇందులో అన్నీ మనము నేను ముందుగా చూపించిన మసాలాలన్నీ వేసుకుంటున్నాను డ్రై మసాలాస్ వేసుకొని అందులో డ్రై మసాలా అన్నది బాగా వేగాలి గుర్తుపెట్టుకోండి మంచి అరోమా రావాలి తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను ఇది కూడా బాగా వేగాలి అదేంటి ముందు మసాలాలు వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ అలాగా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను అందుకే దీని తర్వాత వేసాను అనమాట ఓకే అవైతే బాగా వేగాయి ఆనియన్ పేస్ట్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఇదే టైంలో నేను యాడ్ చేసుకుంటున్నాను ఫైవ్ గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ చేసుకొని స్లిట్స్ అంటే మజ్జికి కట్ చేసుకొని పైనుంచి కింద వరకు మజ్జికి కట్ చేసిన దాన్ని స్లిట్స్ అంటారనమాట అవైతే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను అవి బాగా వేగాయి ఇప్పుడు వేసుకుంటున్నాను ఆనియన్ గార్లిక్ పేస్ట్ విత్ జీలకర్ర ధనియాలు అండ్ గసగసాలు అలాగే జీడిపప్పు మామూలుగా మిక్సీ గిన్నెతోటి వేస్తే సర్రమని పడుతుంది అనుకున్నాను ఇదైతే కొంచెం సాలిడ్గా ఉంది అందుకే చేత్తో తీసివేయాల్సి వస్తుంది ఈ గార్లిక్ అండ్ మసాలా పేస్ట్ అది కూడా బాగా వేగి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఈ టైంలోనే మనం కొంచెం బాగా కలుపుకొని అందులో మనం యాడ్ చేసుకుంటున్నాం మటన్ పీసెస్ విత్ బోన్స్ అన్నమాట అయితే ఇదేంటి ఈ విధంగా వేసుకుంటున్నారు అని అనిపిస్తుందా ఇదే నా స్పెషాలిటీ నేను అన్ని కొత్త కొత్త వెరైటీస్ కర్రీస్ అన్నవి నేను చేసుకుంటూ అలాగే నేను మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటా అనమాట ఈ మటన్ కర్రీ అన్నది ఈ విధంగా చేసుకున్నాను చాలా ఎమ్మిగా వచ్చింది అయితే ఆ మటన్ కర్రీ అందులో వేగేలోపు ఈలోపు నేను ఇంకో కుక్కర్లో తీసుకున్నాను బిర్యానీ కోసం నెయ్యి వేసుకున్నాను ఆవు నెయ్యి అన్నది నేను ఆవు నెయ్యి యూజ్ చేస్తాను అందులో వేసుకుంటున్నాను షాజీరా అలాగే మిగతా మసాలాలు ఇందాక నేను చెప్పిన మసాలాలు గుర్తున్నాయి కదా అలాగే బిర్యానీలో కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు సారీ బిర్యానీలో కాదు బిర్యానీ కోసం వేసుకున్నాను ఘీలోని వేపుతున్నాను మసాలాలన్నీ గ్రీన్ ఇలాచి బ్లాక్ ఇలాచి స్టార్ పువ్వు అలాగే చెక్క అలాగే ఇందులో స్పెషాలిటీ ఏంటి షాజీరా అలాగే నేను వేసుకున్న ఒక ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్న మంచి అరోమా వస్తుంది అవ బాగా వేగాయి వేగిన తర్వాత ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందాక మీకు చెప్పినట్టు ఆ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కలిపిన పేస్ట్ మాట ఇలా వేసుకొని అది బాగా వేగి మంచి అరోమా రావాలన్నమాట అరోమా అంటే స్మెల్ ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి రైస్ చూసారా ఆ మసాలా అన్నది ఈ విధంగా అడుగు అంటకుండా పైకి తేలుతూ చక్కగా ఆయిల్తో పాటు ఈ విధంగా వేగాలమాట వేగితేనే మీకు మసాలా అన్నది బాగా వేగింది మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇక్కడ నేను చేసుకుంటున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ మాట అందుకే అందులో నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాను ఇది డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు వస్తున్న రైస్ ఏంటంటే మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇందులో రాళ్ళు గీళ్ళు ఉండవు కాబట్టి ఆ బియ్యం అయితే బాగా నెయ్యిలోని అలాగే మసాలా ముద్దలోని బాగా కలిసి వేగి మంచి స్మెల్ వస్తున్న టైంలో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను తీసుకుంటున్నాను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నమాట అప్పుడు దాని పర్ఫెక్ట్ కొలతలు అయితే అవే మాట ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటరు వేసేసుకుంటున్నాను చూడండి బియ్యం అయితే బాగా వేగాయి నెయ్యిలోని వేగిన బియ్యము మంచి స్మెల్తో పాటు మంచి రుచిని కూడా ఇస్తాయి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఎమ్మీగా టేస్టీగా తయారవుతుంది బిర్యానీ అన్నది ఎప్పుడైతే నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకున్నానో అది శుభ్రంగా ఒక విధంగా కలిపేసుకుంటున్నాను కలిపివేసుకున్న తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాలి కొంచెం చెప్పండి సాల్ట్ సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ సరిపోయిందో లేదో ఆ వాటర్లో అన్నది మనం ఒక్కసారి చూసుకొని అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక స్టిర్ ఇచ్చుకొని మూత పెట్టేసుకోవడమే బిర్యానీ ఒక ఫోర్ విజిల్స్ అయ్యాక అయిపోయినట్టే ఈలోపు మన మటన్ కర్రీ అన్నది ఉల్లి ముద్దలో బాగా వేగి అల్లం వెల్లుల్లిపాయలు బాగా వేగి ఈ విధంగా ముక్క ఎమ్మీగా వైట్ కలర్ మటన్ కర్రీలా తయారైంది కదా అయితే అందులో యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ సరిపడ సాల్ట్ వేసుకోండి ఇక్కడైతే నేను తీసుకున్నాను అర కేజీ మటన్ కాబట్టి సరిపడగా సాల్ట్ చూసుకోవాలి అలాగే తర్వాత నేను యాడ్ చేసుకున్నాను పసుపు టర్మరిక్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత నేను మసాలా కారం అన్నది అంటే మసాలా మిర్చి పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట మసాలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అదొక టూ స్పూన్స్ ఎందుకంటే నాన్ వెజ్కి ఎప్పుడు కారం ఎక్కువే ఉండాలి కాబట్టి ఆ తర్వాత నేను యాడ్ చేసుకోండి నా దగ్గర మటన్ మసాలా లేదా అందుకే చికెన్ మసాలా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కావాల్సిన మటన్ మసాలా యాడ్ చేసుకోండి ఆ మసాలాలో వేగడానికి నేను బాగా ఒక రకంగా స్టీర ఇచ్చుకున్నాను బాగా కలుపుకోవాలి మసాలాస్ తోటి ఆ రెడ్ చిల్లీ పౌడర్లోని ఎంత బాగా మిక్స్ అవ్వాలంటే మంచి సువాసన రావాలి ఆ కర్రీలోంచి అప్పుడే మనకి మటన్ అన్నది మంచిగా బాయిల్ అవుతుంది సారీ మంచిగా ఫ్రై అవుతుంది అన్న విషయం మనకు తెలుసు ఇదే టైంలో మీరు చూసుకోండి ఇంకొంచెం ఈ విధంగా కూర కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు ఇదైతే మూలుగంటారు కదా ఈ మూలుగులోంచి వచ్చే లోపల గుజ్జు ఉంటుంది సూపర్ ఎమ్మీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అందుకే తీసుకుని చూపిస్తాను మూలిగంటే నాకు చాలా ఇష్టం అన్నమాట మీరు వడ్దు అనుకుంటే ఆ ఒళ్ళు ముద్దతోటే కొంచెం సిమ్లో పెట్టుకొని ముక్క వేపుకొని ఆ విధంగా కూడా కర్రీ దించుకోవచ్చు లేదు నాకు కొంచెం వాటరీగా ఫ్లూయిడ్గా కర్రీ కావాలి అనిపిస్తే ఈ విధంగా వన్ టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి వాటర్ అనేది అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు కర్రీ అయితే ఈ విధంగా ఉడికి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మటన్ అమ్మీ మాట చూసారా ముక్క అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పటికి కూడా నేను ఈ వీడియో చేస్తుంది మండే అయినా నాకైతే చూస్తే నోరు ఊరుతుంది మండే టైమింగ్స్ నో నాన్ వెజ్ అందుకే కర్రీ అయితే ఉడికి దగ్గరగా చేరుకొని ఆయిల్ అయితే ఈ విధంగా తేలి చక్కగా ఎమ్మీగా తయారైంది మటన్ కర్రీ మీకు ఒక మటన్ కర్రీ అవసరం లేదు నాకు మటన్ ఫ్రైయే కావాలనుకుంటే వాటర్ వేయకుండా ముందు ఉన్నదే మీకు మటన్ ఫ్రై కింద వస్తుంది ఇంకొంచెం ఉల్లి ముద్ద అన్నది దగ్గర పడితే మీకు మటన్ ఫ్రై అన్నది తయారైపోయినట్టు అలాగే మీకు ఒకవేళ కర్రీ లెక్క కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవడమే నేను ఎంత తెలివిందని అయిపోయాను ఎంత చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను కదా అయితే ఇక్కడ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి బిర్యానీ చూడరా బిర్యానీ అయితే చూసారా అన్నమ్ముడికి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది బిర్యానీ నాకైతే ఎమ్మీగా టేస్టీగా పొడి పొడిగా చక్కగా కనిపిస్తుంది నిన్నైతే ఈ మటన్ కూర వేసుకొని బిర్యానీ వేసుకొని తింటే ఎంత బాగుందంటే ఒక నిమ్మ చెక్కని అలా పిండుకొని అలాగ ఒక స్పూన్ కర్డ్ ఆనియన్స్ వేసుకొని తిన్నాను అదే కర్డ్ ఆనియన్స్ అంటే కచేంబ్రి ఫ్రాన్స్ అది తీసుకొని తిన్నాను ఒక ముద్ద పెట్టగానే అబ్బా ఏమి ఈ స్వర్గం అనిపించింది మరి ఇలాంటి వంట మీకు కావాలంటే తప్పకుండా నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ తోటి ట్రై చేసి చూడండి అలాగే మీ కా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోదు అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కడదాం బాయ్